యేసుక్రీస్తు నామమున పరిశుద్ధ వారం యొక్క శుభములు మీకందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు పవిత్ర బుధవారము. ఈ పవిత్ర బుధవారం గురించి కొంతమంది మంచి బుధవారమని, గొప్ప బుధవారమని, మరి అదే విధముగా రెండు కార్యాలు జరిగినవని చాలామంది ఈ బుధవారం వాక్యాన్ని ధ్యానిస్తారు. మొదటిదిగా మరి స్త్రీ అతడితో అభిషేకించుట, రెండవది యూదా ఇస్కరియోతు యొక్క ద్రోహాన్ని గురించి అందరు వాక్యము ధ్యానం చేస్తారు. మరి ముఖ్యముగా యేసును అతడితో అభిషేకించుట, తైలాభిషేకం చేయుట గురించి మనము వాక్య పఠనము ధ్యానము చేద్దాం. నిజముగా దేవుని బిడ్డలమైనటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరి దినాలలో మరి ఆయన గడుపుతున్నటువంటి సమయంలో మరి ఆయన్ను సంతోషపరిచేటువంటి కార్యము జరిగినదనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. అందుకే మంచి బుధవారము, గొప్ప బుధవారము అనుకుంటున్నాం. నిజముగా యేసు ప్రభువును అత్తరుతో అభిషేకించేటువంటి కార్యాలు మరి నాలుగు సువార్తలలో వ్రాయబడినవి అనేది మనము చాలా వాక్య భాగంలో చూస్తాం. నిజముగా మొదటిదిగా మత్తయి సువార్త 26:6 యేసు బెతనియలో కుష్ఠరోగి అయిన సీమను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనమున కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. నిజముగా దేవుడరా, మరి మార్కు సువార్త 14:3 కూడా ఆయన బెతనియలో కుష్ఠరోగి అయిన సీమను ఇంట భోజనము కూర్చునినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జట మాంసి అత్తరి బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరి బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. మరి ఈ రెండు మాటలను మనము జ్ఞాపకం చేసినప్పుడు ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త ఒకటే విధముగా మనకు కనపడతా ఉంది. ఇక్కడ ఒక భక్తి గలటువంటి స్త్రీ మరి యేసుక్రీస్తు ప్రభును గురించి తెలుసుకొని మరి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒక కుష్ఠరోగి ఇంట కూర్చున్నప్పుడు వచ్చి మిక్కిలి విలగ అచ్చ జట మాంసి తీసుకుని వచ్చి మరి ఆ అత్తరు గుడ్డి పగలగబట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను, ఆయనను అభిషేకించింది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అయితే లూకాసు వార్త 7:36-37 మనం గమనించినట్లయితే పరిచయని ఇంట్లో భోజన పంక్తి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలంటే స్త్రీ యేసు పరిచయని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరును తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. మరి ఈ కార్య ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూసినట్టయితే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించను కాబట్టి ఈమె పాపములు క్షమించబడినవని ఆమెతో చెప్పాడు. కాబట్టి మరి ఇక్కడ లూకాసు వార్తలు రాసినటువంటి పాపాత్మటువంటి స్త్రీ యేసు ప్రభును అభిషేకించలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అదే విధముగా యోహాను సువార్త 12:3 చూసినట్టయితే అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జట మాంసి అత్తరు ఒక శరణ ఎత్తు తీసుకొని యేసు పాదములలోకి పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. నిజంగా ఇక్కడ గమనించినట్లయితే మరి మరియా కూడా అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచినని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది. నిజమే దేవుడారా, పాపాత్మురాలంటువంటి స్త్రీ ఆయన పాదములకు తైలము పూసి తన తల వెంట్రుకలతో తుడిచినది. అదే విధముగా మరి మరియా కూడా అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదములకు పూసి మరి ఆయన పాదములు తల వెంట్రుకలతో తుడిచినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మార్కు సువార్త, మరి మత్తయి సువార్త వ్రాసినటువంటి వాటిలో పేరు ఎక్కడ కూడా
మరిచం చేయలేదు. కానీ అక్కడ మనం గమనించినట్లయితే మరి ముఖ్యంగా ఒక స్త్రీ అనేటువంటి మాట వ్రాయబడుతూ ఉంది. కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ అంటే యేసు క్రీస్తు ప్రభును వెంబడించినటువంటి వారిలో, లేకపోతే యేసు ప్రభును గురించినటువంటి తెలిసినటువంటి వారిలో, యేసు ప్రభు మరి ఆమె జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి, లేకపోతే ఆమె విన్న సందేశాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభు తల మీద అత్తరు పోసినట్టుగా మనం చూస్తున్నాం. నిజముగా ఈ అత్తరు అనేది చాలా విలువైనది, మరి ప్రతిష్ఠితమైనది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలా. పాత నిబంధనలో మనం చూసినట్టయితే ఈ అత్తరు ఎలా తయారు చేస్తారు అనేటువంటి వాస్తవాన్ని మనకు చాలా బాగా కనిపిస్తుంది. దేవుని వాక్యంలో చూసినట్టయితే నిర్గమాకాండము 30వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు చాలా చక్కగా కొలతలు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. మరి దేవుడు ఇచ్చినటువంటి కొలతల ప్రకారమడి గోపరసము కానీ, లవంగి పట్ట కానీ, నిమ్మగడ్డి నూనె కానీ, ఒలీవ నూనె కానీ, ఇవన్నీ కూడా దేవుడు ఎలాగ కొలతలు ఇచ్చాడో ఆ కొలతల ప్రకారమే చేయాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది. మరి నిర్గమకాండము 30వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్టయితే ఆయన సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను, అది ప్రతిష్టాభిషేక తైలమగును అని చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ ప్రతిష్ఠిత అభిషేక తైలము ఎక్కడ వాడబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం లోతుగా ఆలోచన చేసినట్టయితే నిర్గమకాండ 30వ అధ్యాయం 26వ వచనం అంటాడు, ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారము, సాక్ష్యపు మందస్సమును, ఉపకరములన్నింటినీ అభిషేకించమని మరి దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క మందిరంలో మరి ప్రతి ఒక్క ఉపకరణము కూడా మరి ఆ తైలముతో ప్రతిష్ఠిత చేసినప్పుడు అవన్నీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వస్తువులుగా ఉంటున్నాయన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాల. అదే విధముగా ఇది ఏ శరీరం మీద పోయకూడదని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. అదే విధముగా దేవుడిచ్చినటువంటి మరి ఆ కొలతల ప్రకారమడి ఎవరు కూడా చేయకూడదని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. దాన్ని కలుపువాడు కానీ, అన్నిటి మీద పోయేవాడు కానీ, ప్రజల నుండి కొట్టివేయబడనని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది. అందుకే ఈ ప్రతిష్ఠిత తైలము దేవుని ఆలయ ఉపకరణముల కొరకు, అదే విధముగా యాజకులను ప్రతిష్ఠించట కొరకు, అదే విధముగా రాజులను ప్రతిష్ఠించట కొరకు, అదే విధముగా మరి భూస్థాపన చేసేటువంటి కార్యములో కూడా ఈ పరిమళ తైలము వాడబడుతుందనే విషయాన్ని గ్రహించాల. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే మరి యాజకులకు మరి అభిషేక తైలము వారి తల మీద పోయబడుతుంది అనే విషయాన్ని గ్రహించాల. మరి కీర్తన గ్రంథము 133వ అధ్యాయంలో మరి సహోదరులు గురించినటువంటి మాట, ఐక్యత గురించినటువంటి మాట వ్రాయబడుతున్నప్పుడు అహరోను మీద ఏ విధంగా తైలము పోయబడుతుందో, ఆయన అంగీల అంచు దిగజారుతుందో అంత సంతోషము అంటే ఐక్యతకు సూచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి మంచి విలువ గలటువంటి తైలాన్ని ఎందుకు యేసు ప్రభు మీద మరి ఆయన తల మీద పోశారు? మరి నిజముగా గమనించినట్లయితే మరి స్త్రీలు అక్కడ యేసు ప్రభు తల మీద పోసినటువంటి స్త్రీ గురించి కానీ, మరియ గురించి కానీ, పాపాత్మ స్త్రీల గురించి కానీ, ఆ స్త్రీల యొక్క అభిప్రాయాన్ని మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మార్తా మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె, అవును ప్రభువా, నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాని ఆయనతో చెప్పాను. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక మార్త, ఆమె అనేక పనుల మీద ఉన్నటువంటి ఒక స్త్రీనే ఏం చెప్తుందంటే లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. అంటే మెస్సయా కొరకు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే యేసు క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి కార్యాలను చూసినప్పుడు మరి ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన మెస్సయ, ఈయన రాజు అనేటువంటి సత్యాన్ని ఆ భక్తి కలిగినటువంటి స్త్రీ లేకపోతే మరియ గ్రహించినది. కాబట్టి ఈ అభిషేక తైలమును మరి యేసు ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన పాదముల మీద మరి ఆయన తల మీద మరి పోసినట్టుగా మనం చూస్తున్నాం. నిజమే దేని ద్వారా మరి మరి అయితే ఇంకా దేవుని గురించి విన్నది, ఆయన వాక్యాన్ని విన్నప్పుడే ఈమె ఉత్తమమైనది ఏర్పరచుకున్నదని దేవుడు ఆమెను కొనియాడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే కొంతమంది పండితులు మరియాని కూడా అంటారనేది విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఈ
విషయాలన్నీ మనం చూసినట్టయితే ఇంత విలువైనది ఆ భక్తి కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభువును అభిషేకించింది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలా. దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్టయితే మరి ఆ తైలము యేసు ప్రభు మీద తల మీద పోసినప్పుడు ఆమె ఎంతగానో మరి భక్తి శ్రద్ధతో చేసినటువంటి కార్యాన్ని యేసు ప్రభు ఆమెను గురించి ఏమంటున్నాడో దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 26:10 యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. నిజంగా దేవుడారా, మనం కూడా దేవుని కొరకు మంచి కార్యము ఎప్పుడు కూడా చేయాలనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి కార్యము చేయాలి ఎప్పుడు కూడా, దేవుణ్ణి బాధ పెట్టే కార్యం ఎప్పుడు కూడా మనం చేయకూడదు. మత్తయి సువార్త 26:12 ఆ ఈమె, ఈ అత్తరు నా శరీరం పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. అంటే చనిపోక ముందే మరి ఆయన రాజుగా గ్రహించి అభిషేకం చేస్తా ఉంది. అదే విధముగా ఆయన ఏమనుకుంటున్నారంటే, ఇది నా భూస్థాపన కొరకు అని మరి దీన్ని చేసిందని ప్రభుల వారు గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక ఆధిక్యత ఆమెకు దొరికింది ఏంటంటే, మత్తయి సువార్త 26:13 సర్వలోకమందు ఈ సువార్తను ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకొక కార్యం, భక్తి గలటువంటి వారు అంత విలువైనది దేవుణ్ణి మరి తల మీద పోసి ఆయనను సంతోషపరిచి ఆయన్ను ఆనందపరిచినారు. అయితే ఇక్కడ యేసు ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తి, యేసు ప్రభు వెంబడి తినేటువంటి వ్యక్తి, యేసు ప్రభుతో ఉన్నటువంటి సమయంలో ఆయనే మరి ట్రెజరర్గా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి ఈ తైలాన్ని తల మీద పోసినప్పుడు, ఆయన పాదములకు పోసినప్పుడు, ఇది బీదలకు ఇస్తే బాగుంటుంది, ఇది 300 దెనారాలకు అలాంటి ఆలోచన లేదు, కానీ డబ్బు కొరకు ఆ యూదా ఇస్కరియోతు ప్రయత్నం చేస్తున్నాడంటే విషయాన్ని గ్రహించాల. మరి వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 26:14-15 అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినలా నాకేమి ఇత్తురని వారిని అడిగను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వారికి ఇచ్చిరి. భక్తురాలైనటువంటి స్త్రీ కనిపిస్తా ఉంది, భక్తిహీనుడైనటువంటి యూదా ఇస్కరియోతు కనిపిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము ఈ సమాజంలో మనం చూసినట్టయితే భక్తిహీనులు ఉన్నారు, భక్తులు ఉన్నారనేది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి భక్తి కలిగిన వారు దేవుణ్ణి ఎప్పుడు కూడా సంతోషపరుస్తారు, దేవుణ్ణి ఆనందపరుస్తారు. ఈ లోకంలో విలువైనటువంటి వాటిని దేన్ని కూడా లెక్క చేయరనేటువంటి విషయాన్ని గ్రహించాల. అదే భక్తిహీనులైతే దేవుని ద్వారా లాభము సంపాదించుకొని వాటికి సంబంధించిన వాటి ద్వారా లాభాలు సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉంటారు, కానీ వాళ్ళకు వచ్చేది భయంకరం వంటి శిక్ష అని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటివి మరి కీర్తన 51:17 విరిగిన మనిషే దేవునికి ఇష్టమైన బదులు. మరి మొదటి సమయంలో 15:22 పొట్టెల్లో కొరకు అర్పించకంటే మాట వినుట శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి ఈ రెండు విషయాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఎప్పుడైతే మనం సంతోషపడతామో ఈ లోకంలో ఆయన కంటే విలువైనది ఏది కూడా లేదు. ఈ లోకంలో ఎంత విలువైనది ఆయన తర్వాతనే మరి మనం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎప్పుడైతే మనం అంత విలువ ఇచ్చి మనం ఎప్పుడైతే మహిమపరుస్తామో దేవుడు ఆశీర్వాదాలు ఎలాగా మరి ఆ భక్తి కలిగిన స్త్రీకి దేవుడు ఎలాగో మెచ్చుకున్నాడో, ఆమె చేసిన పని ఎంతగా కీర్తించబడుతుందో అలాగే మనం చేసేటువంటి పని కీర్తించబడుతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ రెండు విషయాల్లో మన జీవితాల్లో మరి పరీక్షించగల నువ్వు భక్తి కలిగిన వాడుగా ఉంటున్నావా, దేవుని సంతోష పరిచేటువంటి వాడుగా ఉండగా యూదా ఇస్కరియోతులాగా మరి దేవుని దగ్గర నుంచి మరి ఏదో సొమ్ము ఆశించేటువంటి విధముగా ద్రోహము చేసేటువంటి విధముగా దేవుని యొక్క మరి సన్నిధి పాడు చేసేటువంటి ఉండగా మరి నువ్వే నిర్ణయించుకోవాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తా ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.